గౌరవనీయులు నోముల భగత్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు। వారు కొత్తగా ఎన్నుకోబడి శాసనసభకు వచ్చారు। ఇది మొదటి ప్రశ్న। వారికి అందరి మనందరి తరపున అభినందనలు శుభాకాంక్షలు। ధన్యవాదాలు అధ్యక్ష। రెస్పెక్టెడ్ స్పీకర్ సార్, మా నాన్న స్వర్గీయ శ్రీ నోముల స్మేహ గారు ఏ విధంగా ఈ అసెంబ్లీలో తన గొంతు బడుగుల కోసం ఏ విధంగా అయితే వినిపించారో, బడుగుల పక్షపాతి ప్రభుత్వం అయినటువంటి మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి అడుగుజాడల్లో తప్పకుండా నేను నాగార్జున సాగర్ ప్రజలు నన్ను ఎందుకున్నందుకు అదేవిధంగా నడుస్తానని వాళ్ళకి తెలియజేస్తా। అధ్యక్ష, చైనాలో ఒక చిన్న సామెత ఉంది అధ్యక్ష, ఒక చేపలు పట్టి వాడికి ఇస్తే ఆ రోజే వాడి కడుపు నిండుతుంది, అదే వాడికి పట్టించడం నేర్పిస్తే వాడి జీవితాంతం బాగుపడి వాడు మంచిగా అభివృద్ధి చెందడని చెప్పేసి ఒక సామెత ఉంది అధ్యక్ష। అట్లాంటి సామెతలకు అనుగుణంగానే ఈరోజు గౌరవ కేసీఆర్ గారు ప్రవేశపెట్టినట్టు ఎన్నో పథకాలు అదేవిధంగా ఉన్నాయి అధ్యక్ష। అటువంటి ఒక మంచి గ్రామీణ ప్రాంతంలో సంపదకు పెంచే దోహదపడుతున్నటువంటి ఒక మంచి పథకం అధ్యక్ష ఈ గొర్రెల పంపిణీ కార్యక్రమ పథకం అధ్యక్ష। అట్లాంటి ఈ పథకానికి సంబంధించి 2013-14లో 4.46 లక్షల మెట్రిక్ టన్నులు ప్రయాణం ఆ రోజు వాడుకలో ఉండేది అధ్యక్ష। అప్పుడు దాదాపు 700 నుంచి 800 లారీలు ఇక్కడ మనం దిగుమతి చేసుకునే వాళ్ళ అధ్యక్ష ఈ తెలంగాణ ప్రాంతంలో। ఇప్పుడు అది ఈ 2020-21 దానికి 9.25 లక్షల మెట్రిక్ టన్నులకు అది పెరిగింది అధ్యక్ష। దీనికి కానీ ఇప్పుడు ఇదివరకు 700-800 లారీలు ఇక్కడికి వస్తే ఇప్పుడు అది 90% తగ్గేసి ఒక 10% మాత్రమే పక్క నుంచి వచ్చి మిగతా అంతా కూడా ఈరోజు గ్రామీణ ప్రాంతంలో మంచిగా సంపద పెరిగినందుకు ఇది ఖచ్చితంగా కేసీఆర్ గారికి యాదవ కుర్మ సోదరులందరం కూడా రుణపడి ఉంటాం అధ్యక్ష। దీనికి సంబంధించి మేము ఏదైతే మనకు ఈ గొర్రెల ఏదైతే పాపులేషన్ ఇప్పటికి సంబంధించి గణనీయంగా పెరిగి ఈరోజు దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉంది ఈ తెలంగాణ రాష్ట్రం। అట్లాంటిది ఈరోజు ఇంత గణనీయంగా 1,95,000 గొర్రెల ఏదైతే సంఖ్య ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉందో, ఈ గొర్రెల సంబంధించి కొన్ని ప్రశ్నలు మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకు పరిశీలించవలసిందిగా కోరడం జరుగుతుంది అధ్యక్ష। అందులో ముఖ్యంగా గొర్రెల మార్కెట్ సంబంధించి అధ్యక్ష, ఇప్పుడు ఏదైతే మనకు గణనీయంగా పెరిగినటువంటి ఈ సంఖ్య ఏదైతుందో దీన్ని గ్రామీణ ప్రాంతంలో అమ్ముకోవడానికి మనం పక్కాగా ఇప్పుడున్న లెక్కలకు సంబంధించి ఒక 2-3 మండలాలకు కలిపి ఏదైనా ఒక దానికి మార్కెట్ కేటాయిస్తే అక్కడ వాళ్ళు అమ్ముకోవడానికి రకంగా వాళ్ళకు దోహదపడుతుందని వాళ్ళని ఒకసారి పరిశీలించవలసిందిగా కోరుతూ, అలాగే నాణ్యమైన మాంసం అందించే విధంగా దిశగా ఈరోజు ఒక ఉమ్మడి, ఎందుకంటే ఎక్కువ ఖర్చు ఉంటుంది కాబట్టి ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పాత జిల్లాలకు సంబంధించి ఒక్కొక్క మీట్ ప్రాసెసింగ్ యూనిట్ ఏమైనా పరిశీలించగలిగితే ఆ రకంగా నాణ్యమైన మాంసం అందించగలుగుతాం అధ్యక్ష। అలాగే ఏదైతే ఫిషరీకి సంబంధించి ఏదైతే మొబైల్ ఫిష్ మార్కెట్లు ఉన్నాయో అట్లాగే ఈరోజు మనం మొబైల్ మీట్ అవుట్లెట్లు ఏమన్నా ప్రారంభించగలిగితే ఆ విధంగా వాళ్ళకి జీవనోపాధి కూడా కల్పించిన వాళ్ళం అవుతాం కాబట్టి ఆ విధంగా పరిశీలించాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష। అలాగే ఈరోజు ఇంత గణనీయంగా పెరిగి ఇంత సంఖ్య పెరిగిన తర్వాత మనకి ఇదివరకు ఉన్న హాస్పిటల్సే ఉండి అవి కూడా డాక్టర్స్ కూడా తక్కువ కావడంతో కొంచెం మనకు వైద్యం కొద్దిగా మనకు వెనకబడుతుంది కాబట్టి కొంచెం మన హాస్పిటల్స్ ఆ విధంగా డాక్టర్లను కూడా పెంచుకుంటే ఆ విధంగా వాళ్ళకు దోహదపడుతుందని ఒకసారి పరిశీలించవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష। అదేవిధంగా 2017లో మనం 18 ఏళ్లకు పైబడిన వాళ్ళని మనం ఇందులో తీసుకొని, ఒకప్పుడు అది 2012 సొసైటీలు ఉంటే ఈరోజు దాదాపు 8,109 సొసైటీలు అయిన అధ్యక్ష। దీనికి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే 18 ఏళ్ళు ఆ రోజు నుంచి 4 సంవత్సరాల్లో పెరిగిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ 2వ విడతలో కూడా వాళ్ళని ఏమైనా కలుపుకొని మనం ముందు తీసుకెళ్ళగలిగితే ఆ విధంగా మనం కొంచెం వాళ్ళకి న్యాయం చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి దీన్ని కూడా పరిశీలించవలసిందిగా మీ ద్వారా గౌరవ మంత్రివర్యులను కోరుతున్నారు అధ్యక్ష। నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ